ఇక ఈశాన్య రాష్ట్రం అస్సాం వరదలతో అతలాకుతలం అవుతుంది పదిహేను రెవెన్యూ సర్కిల్లోని దాదాపు రెండు వందల ఇరవై రెండు గ్రామాలు వరదల్లో చిక్కుకున్నాయి నూట పదివేల మూడు వందల హెలికాప్టర్లలోని పంట పొలాలు నీట మునిగాయి ఓ చిన్నారి సహా ముగ్గురు వ్యక్తులు మరణించారు అలాగే ఒక వెయ్యి నాలుగు వందల ముప్పై నాలుగు జంతువులు కూడా వరద బారిన పడ్డాయి రెండు వందల రెండు ఇళ్లు ధ్వంసమయ్యాయి మొత్తంగా యాభై ఏడు వేల మందికి పైగా వరదల ప్రభావం పడింది రంగంలోకి దిగిన ఆర్మీ పారామిలిటరీ దళాలు ఎస్డీఆర్ఎఫ్ అగ్నిమాపక అత్యవసర సేవల సిబ్బంది సహాయక చర్యల్లో పాలు పంచుకుంటున్నారు పలు జిల్లాల్లోని రోడ్లు బ్రిడ్జీలు కాల్వలు పూర్తిగా దెబ్బతిన్నాయి నిరంతరాయంగా కురుస్తున్న వానలకు కొండ చర్యలు విరిగి పడుతున్నాయి దీంతో రైల్వే ట్రాక్లు వంతెనలు దెబ్బతిన్నాయి రోడ్డు రవాణా స్తంభించిపోయింది వరదల నేపథ్యంలో నార్త్ ఈస్ట్ ఫ్రాటియర్ రైల్వే పలు రైళ్లను రద్దు చేసింది ఇప్పటికే బయలుదేరిన రెండు రైళ్లు వరదల్లో చిక్కుకున్నాయి ఒక్కో దాంట్లో పద్నాలుగు వందల మంది వరకు ప్రయాణికులు ఉన్నారు ఇక ఎయిర్ ఫోర్స్ సాయంతో ప్రయాణికులను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు డిటోక్చేట్రా స్టేషన్లోని పన్నెండు వందల నలభై ఐదు మంది ప్రయాణికులు చిక్కుకుపోయారు వారిని బాదర్పూర్ సిల్చర్ రైల్వే స్టేషన్లకు తరలించారు అలాగే నూట పంతొమ్మిది మంది ప్రయాణికులను భారత వైమానిక దళం సిల్చర్ కు తరలించింది చిక్కుకుపోయిన ప్రయాణికులకు ఆహారం తాగునీరు సరఫరా చేస్తున్నట్టుగా రైల్వే పేర్కొంది